కనిగిరిలో నువ్వా నేనా అన్నట్టు ఫైట్ నడుస్తోంది. అవినీతి, దౌర్జన్యం వంటి విమర్శలే కాదు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను టీడీపీ మారిస్తే మళ్లీ పాత యాదవ్కే వైసీపీ టికెట్ ఇవ్వడంతో ఇక్కడ హై వోల్టేజ్ ఫైట్ నెలకొంది. కనిగిరి ప్రకాశం జిల్లాలో కీలక నియోజకవర్గం, ఇక్కడ ఇప్పుడు హై వోల్టేజ్ ఫైట్ నడుస్తోంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావుని కాదని డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డికి టికెట్ ఇచ్చింది. 2009లో కాంగ్రెస్ నుంచి నరసింహారెడ్డి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో పోటీ చేయలేదు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నా ఈసారి టీడీపీ నుంచి మరోసారి బరిలోకి దిగారు. ఇటు వైసీపీ నుంచి మరోసారి బరిలోకి దిగారు మధుసూదన్ యాదవ్. గత ఎన్నికల్లో ఈయన స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పోటీకి సిద్ధమయ్యారు. టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి నిర్వహిస్తున్న అమరావతి హాస్పిటల్పై ఐటీ దాడులు నిర్వహించడంతో నియోజకవర్గంలో హై వోల్టేజ్ పెరిగింది. ప్రజలకు కావాల్సింది రోడ్లు కాదండి, తాగునీరు, సాగునీరు కావాలి. తాగునీరు సాగునీరు లేక 135 పంచాయతీ 20 వార్డుల్లో అల్లాడిపోతున్నారు. బోర్లు వేస్తే నీళ్ళు పడవు. ఏదన్నా కష్టపడి ఎక్కడన్నా పడ్డా కానీ పోలేని వాటరు. ఆ వాటర్ తాగి 16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల్లో ప్రజలు ఎంతోమంది చనిపోతున్నారు. కిడ్నీలు పాడైపోవటం, కాళ్ళు వంకర్లు పడటం, బొక్కలు వంకర్లు పడటంతో చాలా ఇబ్బందులు పడుతున్నారండి. కనిగిరి ప్రజలకు కావాల్సింది తాగునీరు, సాగునీరు. అది విసిసేసి రోడ్లు ఏమో డ్రైనేజీలు అది అవన్నీ ఇవన్నీ పనులు చేస్తారు తప్పితే ప్రజలకి ఏం కావాలని చెప్పి ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు. మేము 2009లో కొత్తగా వచ్చాము. ఆ రోజు ప్రామిస్ చేయకుండానే సాగర్ జలాలు దాదాపు 175 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ చేసిన దాన్ని దాదాపు 110 కోట్ల వరకు ఖర్చు చేయడం జరిగింది. ఆ మిగతా 80 కోట్లు ఈ గత 4 సంవత్సరాల్లో నెగ్లెక్ట్ చేయబడింది. దాన్ని తిరిగి తెచ్చి ప్రతి గ్రామానికి సాగర్ జలాలు రోజు ఇవ్వాలనే కార్యక్రమాన్ని తలపెట్టాలని ఆలోచించాం. ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 400 కోట్లు రూరల్ వాటర్కి, 200 కోట్లు అర్బన్ వాటర్ కనిగిరి మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. మా ఆలోచన ఏదైనా సరే కంపల్సరీ ప్రతి ఇంటికి కొలాయి వేయించి ప్రతి ఆడగూతుని ఇబ్బంది పడకుండా తాగునీరు అందించాలనేది ఒక సంకల్పంతో ఉన్నాం. అది దాదాపు 1.5 ఇయర్స్లోనే కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తెచ్చి అయితే అది ఎంత ఏదో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇంకా కాలేదు. అది బలమైన సామాజిక వర్గం. నిజంగా కనిగిరి ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలు ఎవరు కూడా ఎవరైతే మంచి పనులు చేస్తారో, ఎవరైతే ప్రజల పక్షాన నిలబడతారో వాళ్ళని చూస్తున్నారు తప్పితే కులం అయితే నాకైతే కనిపెట్టలేదు. నేను కందుకూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఎక్కడికొచ్చాను. నేను ఎక్కడికొచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పోటీ చేశాను, 5 సంవత్సరాలు పనిచేస్తున్నాను. నన్ను ఎంతగానో ఆదరించారు, అన్ని రకాలుగా నన్ను నా వెంటుండి ఈ 5 సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు చేశాను. ఈ అధికార పార్టీ వాళ్ళు చేసిన దుర్మార్గాల మీద, అవినీతి మీద రకరకాలుగా ఏదైతే దుర్మార్గం పనులు చేశారు, ఏదైతే ప్రజల పక్షాన ప్రజల నీళ్లు లేవు ఇక్కడ, వాళ్ళ పక్షాన నేను పోరాటం చేస్తున్నాను. చాలా బాగున్నారండి, ప్రజల కులాన్ని చూడలేదండి. చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చేమో, రెడ్డి గారికి సీటు ఇచ్చేస్తే వాళ్ళు రెడ్లందరూ ఏకతాటి మీద తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారని చెప్పి, అది లేదండి. అది ఆయన అనాలిసిస్ రాగండి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి సంపూర్ణంగా ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బాగుపడాలి, నవరత్నాలు వస్తేనే మేము బాగుపడదని చెప్పి ప్రజలు నమ్ముతున్నారండి. అసలు మీకు ఈరోజు టికెట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఏ బేస్ మీద టికెట్ ఇచ్చారు మీ అందరికీ తెలుసు. అది కేవలం ప్రజల మన్ననలు పొందాను కాబట్టి, ప్రజలతో ఉంటాను కాబట్టి, వారితో మమైకే ఉండడం చేతనే ఈ ఐవీఆర్ఎస్ సర్వేలు కానీ మిగతా సర్వేలు కానీ ప్రజల్లో ఎన్న ఇంటెలిజెన్స్ కానీ మా ఉగ్ర అని చెప్పారు. కానీ నన్ను ఉగ్ర నరసింహారెడ్డి అని కూడా ఎవరు పిలవరు, ఉగ్ర అని పిలుస్తారు. అంటే వాళ్ళ గుండెలో హత్తుకొని ఉన్న వ్యక్తిని, వాళ్ళతో ఉన్నాను. ఇటీవల మేము తెలుగుదేశంలో చేరే ముందు సభ పెడితే మా ఉగ్ర మాదిగ అని చెప్పి ఆ సామాజిక వర్గం మమ్మల్ని గుర్తించి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళ కమ్యూనిటీలో మనం చేర్చుకున్నారంటే మా పట్ల ఎంత మమేకంగా అయ్యి ఉంటేనే వాళ్ళు చేర్చుకుంటారు. ఇది ఆ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ తప్ప నేను అది ఖండిస్తాను. ఇక అభ్యర్థుల బలాబలాల విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఉగ్ర నరసింహారెడ్డికి టికెట్ ఇవ్వడం ప్లస్ పాయింట్ అయితే, 2014లో ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గంలోనే ఉండడం మధుసూదన్ కు సానుకూల అంశం. ఉగ్రసేన పేరుతో సామాజిక కార్యక్రమాలు చేపట్టడం నరసింహారెడ్డికి కలిసొచ్చే అంశం. బలమైన కేడర్ నిర్మించుకోవడం మధుసూదన్ కు ప్లస్ పాయింట్. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేశారనే పేరుతో పాటు టీడీపీకి సీనియర్ నేతలు దూరం కావడం ఉగ్ర నరసింహారెడ్డికి మైనస్ పాయింట్.
నాన్ లోకల్ మచ్చతో పాటు గ్రామాల్లో కొందరు కార్యకర్తలతో సత్సంబంధాలు లేవనే విమర్శలు మధుసూదన్ పై ఉన్నాయి. కనిగిరిలో అన్ని పార్టీలు మేం గెలుస్తామంటే మేం గెలుస్తామంటున్నారు. పార్టీల జెండాలు ఎజెండాలు వేరే ఉన్నా కనిగిరి కొండ సాక్షిగా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. ఇలాగ ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు ఎన్నికల్ని ఎలా ఉంటుంది అనుకుంటారు. రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, మీరు ఏ పార్టీ వీక్ అనుకుంటున్నారు, టఫ్ ఫైట్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? టఫ్గా ఉంటుంది సార్, బాగా టఫ్గా ఉంటుంది. చాలా ఇప్పుడు దాకా ఇంకా మొదలు అవ్వలేదు, డబ్బు ప్రభావం ఉంటుంది. ఇప్పుడైతే 50-50 రెండు పార్టీలు, తర్వాత 70-30 రావచ్చు. లాస్ట్ పక్కా మూమెంట్లో 30-70 రావచ్చు. డబ్బు ఖర్చు పెడితే ఇంకో 10% పార్టీ అనేది 50-50 అవ్వదు. ఈ పోటీలో జనాన్ని బట్టి వాళ్ళ ఊహలను బట్టి ఏ పార్టీలో ఏముందో ఏదో అని ఆలోచించేసే సమయానికి వచ్చేసింది జనం. కాబట్టి జనంలో చాలా మార్పు వస్తుంది. ప్రజలు అందిస్తున్న మనోభావాలు ఖచ్చితంగా ఇక్కడ ధనానికి సంబంధించి కావచ్చు, లేకపోతే కులానికి సంబంధించి కావచ్చు, లేకపోతే టఫ్ ఫైట్ అనే దానికి సంబంధించి కావచ్చు, ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని అయితే ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కనిగిరిలో జరుగుతున్న ఒక పోటీ అనేది ఒక ఉత్కంఠకు మాత్రం దారితీస్తుంది. విన్నారుగా జనాభిప్రాయం, కనిగిరిలో టఫ్ ఫైట్ నెలకొంది. చివరి నిమిషం వరకు ఎవరు గెలుస్తారో అనే టెన్షన్ పార్టీలో మాత్రం నెలకొంది.